స్వస్తి శ్రీ స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జులై తొమ్మిది ఆదివారం మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ఈ రాశివారు వ్యక్తిగత సమస్యలు లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతారు ఎవరికి హామీలు పూచుకత్తులు ఉండకపోవటం మంచిది ఇవాళ స్వల్పకాల పెట్టుబడులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఆచితూచి అడుగులు వేయండి పేరు మూసిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు పాత మిత్రులను అనుకోకుండా కలుసుకుంటారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ప్రస్తుతానికి వేరే ఉద్యోగంలోకి మారాలి అనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయండి లేదంటే ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది చదువులో పిల్లలు పురోగతి సాధిస్తారు విద్యాలయం నుంచి సమాచారం అందుతుంది కుటుంబానికి సంబంధించి కీలక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తారు వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం మీరు మొదలుపెట్టిన పనుల్లో సన్నిహితుల సాయం అందుతుంది వారి ప్రోత్సాహంతో చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలు ఉంటాయి రాశి వారి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇళ్ల స్థలాలు కొనుగోళ్లు చేస్తారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతారు వారి నైపుణ్యాలను మరింత అభివృద్ధి పరుచుకుంటారు ఉద్యోగంలో కొంత శ్రమ చికాకులు ఉన్న మీ సహోద్యోగులు మీకు బాగా సహాయపడతారు ఉద్యోగంలో కొంత శ్రమ చికాకులు ఉంటాయి ఇక వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక భక్తి పెరుగుతుంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఉద్యోగంలో కొత్త వ్యక్తులు పరిచయం పెరుగుతుంది ఎప్పటి నుంచో నడుస్తున్న ఆస్తుల వ్యవహారాలు కొలిక్కొస్తాయి వ్యాపారాలు విస్తరణ చేస్తారు ఇక రాజకీయ వర్గాల వారికి సమయం మిశ్రమంగా ఉంది అనవసర మాట పట్టింపులకు అసలు పోకండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే మధ్యస్థంగా ఉంది సంపద కూడా మధ్యస్థంగానే ఉంది కుటుంబ సభ్యుల అంటదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్య అభివృద్ధి కొరకు నలుపు మరియు తెలుపు ముత్యాలు మెడలు ధరించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి